భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 5,22,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల అభివృద్ది లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. జూలూరుపాడుకు ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గానికి చెందినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంకి దగ్గరగా ఉన్న కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నదని పేర్కొన్నారు. వైర నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనదని, పూర్తిగా రైతాంగ నియోజకవర్గం కా గ్రామీణ ప్రాంత నియోజకవర్గమని అభివర్ణించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన లావుడియా రాములు నాయక్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, వైర నియోజకవర్గ అభివృద్దికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండకూడదండి, ఫ్యూచర్ గ్యాప్ వస్తుంటాయి, మన ఫ్యామిలీలు కూడా వస్తుంటాయి, అన్నదమ్ములు కూడా వస్తుంటాయి, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి వాటిని పట్టుకుని మరి ముందుకు ఒకటి పోతా ఉంటే వెనక ఇద్దరు లాగేటట్టుగా పరిశ్రమ చేయకుండా అభివృద్ధి పరిచే దేశంలో అందరూ కూడా బాయి బాయి కలిసి ముందుకు పోయే కార్యక్రమాన్ని మనం ముందు కదులుతాం. మంచి నియోజకవర్గమే వైరా నియోజకవర్గం అని అనేక సార్లు చెప్తా. రైతాంగంలో ఉన్న నియోజకవర్గం రూరల్ కాన్స్టిట్యుయెన్సీ, చాలా చక్కటి కాన్స్టిట్యుయెన్సీ ఇది. మరి దీన్ని మన గతంలో రాజకీయాల్లో మనం చూసినాం, ఆ 233 జిల్లాల తెలంగాణ ఇవాళ అద్భుతంగా పురోగమించి ముందుకు పోతా ఉంది. ఒక జిల్లాగా ఉన్న ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేసి మీకు కొత్తగూడెం దగ్గర ఉంటది కాబట్టి మీకు కొత్తగూడెం జిల్లాలో మిమ్మల్ని వేయడం జరిగింది. సరే, వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కాబట్టి మార్చుకున్నారు, కానీ మండలాలు మీరు మీ బాధ్యతలు మార్చుకున్నారు, కానీ జిల్లా మారటానికి ఉండదు, మీరు కొత్తగూడెం జిల్లాలోనే ఉండదు. రాజకీయంగా బాధ్యతలు చూసుకోవాలి కాబట్టి ఆ కన్వీనియన్స్ ఓకే. కేసీఆర్ శకం మొదలైన తర్వాత ఏ విధమైనటువంటి పాలన కొనసాగుతా ఉంది, దీంతో పోల్చుకుంటే గుజరాత్ మోడల్ ఎక్కడ పోయింది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో 700 పింఛన్ ఇస్తా ఉన్నారు, 2 సార్లు ప్రధానమంత్రి చేసిర్రు, ఇప్పటికే కరెంటు కోతలు అక్కడ, కరెంటు కూడా సరిగా లేనటువంటి 24 గంటలు నీళ్లు ఇవ్వమని, కళ్యాణ లక్ష్మి ఇవ్వమని, షాది ముబారక్ ఇవ్వమని, ఆడపిల్ల పుడితే 13,000 ఇవ్వమని, మగ పిల్లవాడు పుడితే 12,000 ఇవ్వమని, ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని చేయమనిలే. 2,200 రూపాయల పెన్షన్ 2,000 చేయమని ఎవరు అడగలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాడు కానీ కేసీఆర్ గారు ఉద్యమంలో 15 సంవత్సరాలు పనిచేసిన సందర్భంగా ఆయనకు వచ్చిన అనుభవంలో తెలంగాణలో ఏ సంపద అయితే ఉందో తెలంగాణ బిడ్డలకే చెందాలనే మంచి లక్ష్యంతో మనం అడిగినా